देश में భూముల అమ్మకాలు గాని భూముల కొనుగోలు గాని ఈ ప్రక్రియ అంతా కూడా ఒకసారి గమనించినట్లయితే 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతుంది నాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1930 వరకు షరతుగల భూముల పట్టాలు పేరుతో వివిధ వర్గాలకు భూ కేటాయింపులు జరిగాయి వాటిని ఇంకా రకరకాల కేటగిరీల భూములను మెట్ట అని తరి అని సాగులో ఉన్న మెట్ట భూములని డొంక అని వంక అని వాగు అని గ్రామకంఠం అని ప్రభుత్వ భూములని ఇలా రకరకాల అనేక కేటగిరీస్ లో వీటిన్నిటిని కూడా 1932 నుంచి 34 సంవత్సరం ఆ మధ్యలో రికార్డులన్నీ కూడా రీసెటిల్మెంట్ బుక్స్ లో అంటే ఆర్ఎస్ఆర్ బుక్స్ లో కూడా చేర్చడం జరిగింది ఆ మేరకు భూములు పొందిన పట్టాదారుల వివరాలను సర్వే నంబర్ల వారీగా వారికి పక్కాగా ఆ ఆర్ఎస్ఆర్ బుక్ లో నమోదు కూడా చేయడం జరిగింది అటువంటి భూములను 1932-34 నుంచి రైతన్నలందరూ కూడా వారి తరాలు వారి పిల్లల తరాలు ఆ తర్వాత వారి మనవళ్ళ తరాలు కూడా ఈరోజు అనుభవించుకుంటా ఉంటున్న ఇటువంటి భూములను ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్ముకోగలిగే భూములను మన కర్మ ఏమిటి అంటే 2016 లో గత ప్రభుత్వం జిల్లాల వారీగా భూములన్నింటిని కూడా నిషేధిత జాబితా 22 ఏలో చేరుస్తూ 2016 మే నెలలో రకరకాల జీవోలు జారీ చేయడం జరిగింది అప్పటి నుంచి ఆ రైతన్నలందరికీ కూడా ఇబ్బందులు మొదలయ్యాయి అందుకే ఆ భూములన్నింటిని కూడా డీనోటిఫై చేసి ఆ రైతన్నలకందరికీ కూడా మంచి చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు మళ్ళీ జరుగుతా ఉంది 2016 మేకు ముందు ఉన్న హక్కులను మళ్ళీ ఆ రైతన్నలకు పునరుద్ధరించి 80 సంవత్సరాలకు పైగా వారికున్న హక్కులను కాలరాస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ రైతులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఈ రోజు 22042 కుటుంబాలకు మంచి జరిగిస్తూ 35669 ఎకరాలకు సాగు చేసుకుంటా ఉన్న రైతులకు ఈ రోజు నుంచి మళ్ళీ మంచి రోజులు మళ్ళీ మొదలయ్యాయి ఈ రోజు నుంచి అని కూడా సగర్వంగా మీ బిడ్డగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూ యాజమాన్య హక్కుల విషయంలో ఉన్న వివాదాలకు అన్నింటినీ కూడా ముగింపు పలికి ఇంతకు ముందు నేను చెప్పా ఇవే కాదు ఇంకా రకరకాల సమస్యలు అనాదీనం భూములు చుక్కల భూములు సర్వీస్ ఇనామీ భూములు ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి నిషేధిత జాబితా వీటి అన్నిటికీ కూడా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తూ ఈ వివాదాలకన్నిటికీ కూడా ముగింపు పలుకుతూ నిజమైన హక్కుదారులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ల్యాండ్ రికార్డుల నిర్వహణ దేశానికి ఒక మోడల్ గా కూడా చూపించే దిశగా 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వే కార్యక్రమాన్ని మళ్ళీ రీసర్వే చేయించి ఈ రోజు హక్కులన్నీ కూడా మళ్ళీ ఇచ్చే గొప్ప కార్యక్రమానికి వివాదాలకు తావు లేకుండా వివాదాలన్నీ కూడా పరిష్కారమయ్యేట్టుగా చేస్తూ గ్రామ స్థాయిలోనే రైతులందరికీ ప్రజలందరికీ కూడా మంచి చేసే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ భూ లావాదేవీలు భూతద్దంతో వెతికినా కూడా ఒక్క పొరపాటు కూడా
లేకుండా ఉండేట్టుగా సవ్యంగా పూర్తిగా చట్టబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసే కార్యక్రమానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం మన పరిపాలనలో జరుగుతా ఉన్న మంచి ఏమిటి గత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన చెడు ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ రోజైనా ఈ రోజైనా గిరిజనులకు సైతం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఇచ్చినది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారైతే ఇప్పుడు మళ్ళీ ఇచ్చినది మీ అన్న జగనన్న ప్రభుత్వం ఈ రోజు ఇస్తా ఉంది మనందరి ప్రభుత్వం ఈ రోజు ఇస్తా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అసైంది గాని ఆర్ఓఎఫ్ఆర్ గాని ఆలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నది కూడా చివరకు మన ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం వంచిస్తే వారికి మంచి చేస్తున్న ప్రభుత్వం ఈరోజు మనది రైతుల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి భూములను అని చెప్పి గత ప్రభుత్వం ఆలోచనలు చేస్తే ఆ పేదవాడికి ఆ రైతన్నలకు మంచి చేస్తూ భూములు ఎలా తిరిగి వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పి ఆరాటపడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన ప్రభుత్వం రైతు మనసు తెలిసిన ప్రభుత్వం పేదవాడి గుండె చప్పుడుగా ప్రతి అడుగులోనూ కూడా పేదవాడి బాగోగులను మనసులో పెట్టుకొని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మనది ఇంటింటికి సంక్షేమం అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి కూడా వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించాలని తపన పడతా ఉన్న ప్రభుత్వం